ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఓటింగ్ జరగకుండా ఏకగ్రీవంగా గెలిచిన కౌన్సిలర్ ఈ రోజా రమణి. నాకు తెలుసు కదమ్మా, మా అమ్మ గురించి నాకు తెలీదా? ఆ స్థలం అల్లుడు గారికి. యూ డోంట్ వరీ. నమస్కారం అమ్మా. ఏంటమ్మా బయట కూర్చున్నారు? అందరూ వచ్చాక లోపలికి వద్దామని కూర్చున్నాను. ఆస్తి పంపకాలు జరిగిన తర్వాత సంపంగి సవ్యేష్ని మీ ఇంటికి తీసుకెళ్లిపోతారా? మీరు ఇంకా ఇక్కడే ఉండి ఏం చేస్తారు? నరేష్ మల్లిక వచ్చి మా ఇంట్లో ఉంటారంట, నరేష్ చెప్పాడు. అవును పాపం, వాళ్ళకు మాత్రం మీరు కాక ఇంకెవరున్నారు? 6 నెలల్లో 10 నెలల్లో ఇక్కడే ఉండాలి అంటారు, అందుకు మీరు ఒప్పుకోకండి. ఈ వ్యవహారం ముగియగానే మీ వెంటే తీసుకెళ్ళిపోండి, నేను అదే చేయబోతున్నాను. మంచిదమ్మా, మీకు పుణ్యం ఉంటుంది, అలాగే చేయండి. రండి మావయ్య, కూర్చోండి. పిల్లివారింట్లో అందరూ ఇలా విడిపోవడాన్ని నేను మనస్ఫూర్తిగా అంగీకరించలేకపోతున్నాను. అయితే వాటాలు వెయ్యొద్దంటావా నాన్నా? ఒక నిర్ణయం తీసుకున్నాక దాన్ని వాయిదా వేయకూడదు, అది మంచిది కాదు కూడా. ఈ పిల్లివారి ఇంట్లో ఎప్పటికీ ఏది జరగకూడదని ఆశించానో అదే జరగబోతుంది. ఆ దేవుడు మా కుటుంబాన్ని ఎందుకిలా పరీక్షిస్తున్నాడో అర్థం కావట్లేదు. కోమలే, మీ అమ్మగారు బయట కూర్చున్నారేంటమ్మా? ఆస్తులు పంచే సమయంలోనే లోపలికి వస్తారంట. ఇక కోటేశ్వరరావు గారు, సరోజగారు వస్తే అందరూ వచ్చినట్టే, విడాకులిచ్చేసి వెళ్ళిపోవచ్చు. విడాకులా? భార్యాభర్తలు విడిపోతేనే విడాకులు కాదు కోమలి. ఒకటే ప్రాణంగా ఉండే అన్నదమ్ములు విడిపోయినా దాన్ని విడాకులని అంటారు. తాత, డాడీ మమ్మీ వస్తున్నారు. శ్రీవారు, ఈలోగా తాగడానికి ఏమన్నా ఇవ్వండి. క్షమించండి, మనసు బాగోలేక ఆ విషయం మర్చిపోయాను. ఏం తాగుతారు? ఇప్పుడేం వద్దురా భీమేషు, ఆస్తి పంపకాలు అయ్యాక మల్లికని నరేష్ని మాతో పాటు తీసుకెళ్తాం, అప్పుడు తాగెళ్తాం. ఆస్తులు పంచుకున్నా అందరూ 6 నెలలు ఈ ఇంట్లోనే ఉండాలన్నది మా ఆలోచన, అది మీతో చెప్పలేదా? ఏం నరేష్? అన్నయ్య చెప్పలేదరా? చెప్పాలి. ఇంకెప్పుడురా? ఇదిగో ఇప్పుడు చెప్తా. అత్తయ్య మావయ్య, వాళ్ళకి అర్థమైంది, నువ్వు మళ్ళీ కొత్తగా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఒరే హరి, రేపు మా ఇంట్లోకి ఏసీ ఒకటి తీసుకోరా. ఏసీనా? ఎందుకు, దున్నపోతుకా? ఏంటి పెదనన్నా, ఉన్నట్టుండి ఏసీ కొనాలి అని అంటున్నారు? మా అల్లుడు కోసమమ్మా, ఇక వాళ్ళు మాతోనే ఉంటారు కదా, పైగా ఎండాకాలం దాదాపు వచ్చేసింది కదా. అయితే 6 నెలలు పిల్లివారి ఇంట్లో ఉండకూడదు మావయ్య. ఆస్తులు పంచుకున్నాక ఒకటిగా ఎందుకు ఉండాలరా? అదే నిజమే. నాన్నా, నరేష్ బాబుకి ఇంకో పెళ్లి చేయబోతున్నావా? అమ్మాయిని చూసావా పెళ్ళెప్పుడు? ఏయ్, నువ్వెక్కడికి పోతావే, కాశీకి పోతావా? ఆస్తి పంచాక ఈ ఇంట్లోనే ఎందుకుండాలే? అమ్మ మాతృమూర్తి మిమ్మల్ని పిలిచింది ఆస్తి పంపకాలప్పుడు పెద్ద మనిషిలాగా ఉంటారని, అంతేగాని కుటుంబాన్ని విడగొట్టడానికి కాదు. మాట్లాడకుండా ఉంటే మంచిది. కుటుంబాలు విడిపోతేనే కదా మల్లిక ఆస్తులు పంచుతారు. అలా చెప్పండి, బాగా గట్టిగా వినపడేలా చెప్పండి. ఎస్, టెల్ లౌడ్ అంకుల్. రే, ఆంగ్లంలో మాట్లాడొద్దని చెప్పానా? సారీ బిగ్ బ్రో. ధర్మేషు, ఆస్తులు పంచుకున్నాక కలిసి ఉండడం ఎందుకు? మీ ఇద్దరు ముందు బయటికి వెళ్ళి కూర్చోండి, కోటేశ్వరరావు గారు వచ్చాక అప్పుడు మాట్లాడుకోండి.
వెళ్ళండి. ఏంటి మా మావయ్యని అత్తయ్యని బయటికి వెళ్ళమంటున్నావు? వాళ్ళు ఒంటరిగా కూర్చోవలసి వస్తుందని బాధగా ఉంటే నువ్వు కూడా వెళ్ళి తోడుగా కూర్చో. చూడబోతే మల్లికకి విడిగా వెళ్ళిపోవడం ఇష్టం లేదనుకుంటా? అలాంటప్పుడు మీతో ఎలా వస్తారు పెద్దమ్మా? సంపంగి, నువ్వేం విచారించాల్సిన అవసరం లేదు, మాట్లాడకుండా ఉండి చాలు. ఎందుకు అరుస్తున్నావు? దీన్ని మీ ఊళ్ళో అరవడం అంటారా? అరవడం కోపం, వాటి అర్థాలే వేరు. అందులో మల్లిక కోపం మామూలుగా ఉండదు, తట్టుకోలేవు. మల్లిక, వై సంపంగిని తిడతావు? దిస్ ఈజ్ నాట్ నైస్. అనవసరంగా వాగితే మోహం పగులుతుంది. సవ్యష్ బాబా, దీన్ని ఆంగ్లంలో ఎలా చెప్తారో చెప్పు. తెలియకపోతే నీ ముద్దుల భార్యను అడిగి తెలుసుకో. గుడ్ ఐడియా. సంపంగి, వాటల్ బావా. అబ్బాబాబాబా, ఏంటి తలనొప్పి? ఊరికే ఇలా వాగుతుంటే నేను వెళ్ళిపోతా. అలా అయితే ఈరోజు ఆస్తుల పంపకాలు జరగవు. విన్నావా సంపంగి? బావా, మనం బయటికి వెళ్ళి అమ్మతో ఉన్నాం పదా. ఓకే, ఓయిగో. మా ఆయనంటే ఎవరనుకుంటున్నారు వాళ్ళు? ఇలాంటి ఆయన్ని కొట్టి బట్టలు కూడా చించేశారు వాళ్ళు. ఊర్కపు వెదవర, ఆ అవమానం భరించలేక ఒక వారం నిద్ర కూడా పోలేదు నేను. అదే గుర్తొచ్చి బీపీ కూడా పెరిగిపోయింది. కేవలం నా కూతురు మొహం చూసి నన్ను నేను కంట్రోల్ చేసుకుంటున్నాను. మీరేం టెన్షన్ పడకండి సార్, వాడిని ఒక ఆట ఆడుకుంటాం. ఎవరు మాట్లాడుతూ? సరోజ, రోషిణి కాల్ చేస్తుంది. మాట్లాడండి. హలో, చెప్పమ్మా బంగారం. డాడ్, అందరూ వచ్చేశారు మీకోసమే వెయిటింగ్. ఎక్కడున్నారు మీరు? వాళ్ళకంటే పని పాట ఉండదు, వచ్చి కూర్చుంటారమ్మా. నా సంగతి అలా కాదు కదా. ప్లీజ్ డాడ్, మీరు త్వరగా రండి. అలాగేనమ్మా, నేను వచ్చాకే ప్రాపర్టీ డివైడ్ జరగాలని వాళ్ళకి గట్టిగా చెప్పు. అందుకే కదా ఇక్కడ అందరూ మీకోసం వెయిటింగ్. ఎగ్జాక్ట్ గా ఎక్కడున్నారు మీరు? ఆల్మోస్ట్ దగ్గరలోకి వచ్చేసావమ్మా, రాకుండా ఉంటానా? వచ్చి తీరాలిగా. త్వరగా రండి డాడీ. అలాగేనమ్మా. రే, మీరు మా వెనకే రండి, కానీ ఇంటి బయటే ఉండాలి. ఆస్తి పంపకం కాగానే నేను ఆ సవ్యేష్ గాండి కొడతాను. అప్పుడు అన్నదమ్ములు నా మీదకి వస్తారు. ఆ టైంలో మేడం మీకు సిగ్నల్ ఇస్తారు, వెంటనే మీరు లోపలికి రావాలి. మీరు సిగ్నల్ ఇవ్వండి సార్, చాలు, తర్వాత మేము చూసుకుంటాం. ఓకే. వాడెవడో చూపించండి సార్. చూపించేది ఏం లేదు, తెలిసి తెలియని ఇంగ్లీష్ మాట్లాడుతూ తిక్క తిక్కగా మాట్లాడుతూ ఉంటాడు వాడే సవ్యేష్. సరోజ, ఆస్తి పంపకాలు జరిగే వరకు నువ్వు నోరు తెరవద్దు. ఇది బాగా